చెట్లను మలుపు తిప్పిన మరపురాని ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో నరసన్నపేట ప్రధాన రహదారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సారథ్యంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వారి ర్యాలీని చేపట్టారు. జనం కష్టనష్టాలు చూసి విని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మహానాయకునికి జయ జయ ధన్యవాదాలు పలికారు. ఈ రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అనేక ప్రజా సమస్యలు తెలుసుకుని దానికి పరిష్కార దిశగా ఈరోజు పాలనలో చూపిస్తున్న మహానాయకుడిగా యావత్ దేశంలోనూ మూడవ స్థానంగా సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మూడవ స్థానం సంబంధించినటువంటి మన ప్రీతమ నాయకులు భవిష్యత్తులో ఇంకా మూడున్నర సంవత్సరాలు పరిపాలనా కాలం ఉంది. మరి ప్రజా కోర్టులో పెద్ద ఎత్తున 151 స్థానాలు 175 స్థానాలకు గాను మరి ప్రజలు ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రాబోయే 3 సంవత్సరాల్లో మొదటి స్థానంలోనే దేశంలో ఉంటారని యావత్ రాష్ట్రాలు కూడా అనుకుంటున్నాయి. అనేక రాష్ట్రాలు ఆచరణలో మన రాష్ట్రాన్ని మరి ఆదర్శంగా తీసుకొని సమర్థవంతమైనటువంటి నాయకుడిగా గుర్తింపబడినటువంటి మన ప్రీతమ నాయకుడు పెట్టినటువంటి అనేక చట్టాలు భవిష్యత్తులో మనం కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి లక్ష్యంతో పరిపాలన కొనసాగుతోంది. ఏనాడు లేని విధంగా ఈ రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రుల్ని మరి పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రులు పెట్టినటువంటి సందర్భం మొట్టమొదటిసారిగా బీసీ ఎస్టీ మైనారిటీ మరి అలాగే అన్ని వర్గాలకి కూడా మరి పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రులు 5 పెట్టడం జరిగింది.